చేశారు. సో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. సో ఓవరాల్ గా చూడొచ్చు, కాకపోతే కొంచెం వీక్ హార్ట్ ఉన్న వాళ్ళైతే అసలు చూడలేరు, చాలా భయంకరంగా ఉంది, చూడలేము అనమాట. నెక్స్ట్ ఏంటి, థ్రిల్లింగ్ చాలా బాగుంది, థ్రిల్లర్ మూవీ చాలా బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగా తీస్తారు, బాగుంది మూవీ చూడొచ్చు. సాంగ్స్ ఏం లేవు అందులో, అనుభవ బాగుంది. అదే నిజమే చెప్తున్నా, రేపు చేసే పత్తి నా మోన కొడుకు రుచి బుద్ధి బస్సు చెప్పిన హీరో మాత్రం కసిమీద చెప్పింది. నిజం చెప్పాలంటే ఏం మొగడని మళ్ళీ రేపు చేయాలంటే ఇలాంటి మూవీ చూడండి, చాలా చాలా బాగుంది మూవీ. మామూలుగా లేదు, నిజంగా ఒక ఫ్యామిలీ సినిమా అంటే ఇలా ఉండాలి. మళ్ళీ ఒకసారి ఏం మొగడని ఒక చెల్లెలని సార్ ఒక అక్కడ ముట్టుకోవాలంటే భయపడలేదు మూవీ. లాస్ట్ మామూలుగా సినిమా అంటే ఇలా ఉండాలి, వాడు హీరో మాత్రం కసి మామూలు సినిమా. నిజం చెప్తున్నా, ఏ ఆడదాలని ఏం మొగలని చూడదు, మళ్ళీ చూసి ముట్టుకోవాలంటే భయపడాలి ఈ మూవీ చూసి. ఆ కసి నిజం చెప్పాలంటే కసి మాత్రం వస్తుంది మూవీ మాత్రం 100 డేస్ ఫిట్. చాలా బాగుంది స్టోరీ, చాలా బాగుంది మేడం, అన్ని బాగానే నచ్చినాయి. అనుభవం ఏం లేదు, మూవీ బాగుంది. థ్రిల్లింగ్ మూవీ బాయ్, కంప్లీట్ గా థ్రిల్లింగ్. విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది, అలా అని చూద్దాం అర్థం కల రాక్షసు అంటే ఒక సైకో చిన్నపిల్లలు చంపుతూ ఉంటాడు, దట్ ఈస్ ద కంటెంట్, మూవీ కంటెంట్. సో చాలా థ్రిల్లింగ్ గా ఉంది మూవీ, చాలా బాగుంది మూవీ, సస్పెన్స్ కంప్లీట్ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్, చాలా బాగుంది మూవీ. యాక్టింగ్ బెల్లం కొంచెం బాగా బాగుంది భయ్య, ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. సినిమాలో థ్రిల్లింగ్ భయ్య, ప్రతి సీన్ థ్రిల్లింగ్, అసలు లాస్ట్ వరకు ఏమవుతుంది విలన్ ఎవరని తెలీదు, లాస్ట్ వరకు అంత బాగుంది మూవీ భయ్య. రేటింగ్ 3.5 ఇవ్వచ్చు ఈజీగా. సినిమా చాలా బాగుంది, తను సాయి శ్రీనివాస్ చాలా బాగా యాక్ట్ చేశాడు, జీవించేశాడు సినిమాలో. స్టార్ట్ టు ఎండ్ వరకు కూడా ఒక గ్రిపింగ్ స్క్రీన్ ప్లే ఇచ్చారు, అసలు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అనమాట. చిన్నపిల్లలు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా భయపడతారు, సో అందరికీ నచ్చుతుంది. మరి చిన్నపిల్లలు అయితే సినిమాకి తీసుకురావద్దు, భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. అండ్ ఈ సినిమా నుంచి ఆ హీరోని ఇంకొక డైమెన్షన్లో చూస్తారనుకుంటున్నాను నేను. చాలా బాగా, చాలా బాగుంది సినిమా, అసలు తమిళ్లో చాలా పెద్ద హిట్ అనుకుంటా ఈ సినిమా, తెలుగు కోసం ఇలా తీసుకొచ్చారు, చాలా మంచిగా అనిపించింది. అసలు మంచి మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది, ఎవ్రీ ఆస్పెక్ట్ ఇస్ సో గుడ్. మ్యూజిక్ కూడా మంచి కంట్రిబ్యూట్ అయింది, అండ్ రాజీవ్ కనకాల సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి అసలు హైలైట్ అనమాట. చాలా బాగుంది సినిమా, ఎవరు మిస్ అవ్వద్ది సినిమా. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సినిమా ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చింది, ఎలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లల విషయంలో అనేది. చాలా మంచి అనిపించింది సినిమాలో, ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదు, అన్ని ప్లస్ పాయింట్స్. రేటింగ్ ఫుల్ రేటింగ్ ఆబ్వియస్లీ 5 out of 5, యా ఒక్క మిస్టేక్ కూడా లేదు సినిమాలో. హీరో హీరో అని కాదు, ఈ సినిమాలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ పరిధిలో చాలా బాగా యాక్ట్ చేశారు, అండ్ చాలా బాగా, ఐ మీన్ హీరోకి వాళ్ళ ఏఎస్పి ఎవరో ఉంటారు ఒక లేడీ, ఆమె ఐ మీన్ ఎవ్రీ క్యారెక్టర్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు, ఎంత అవసరం అవసరం మేరకు వాడుకున్నారు వాళ్ళ యాక్టింగ్ని. చాలా మంచి అనిపించింది సినిమా, బెస్ట్ మూవీ థ్రిల్లర్ ఇప్పుడు వచ్చిన రీసెంట్ థ్రిల్లర్స్లో దిస్ ద బెస్ట్ మూవీ సీరియస్లీ. రాక్షసుడు అనే మూవీకి న్యాయం చేశారు రాజు కనకాల యాక్టింగ్, చాలా బాగుంది. సైకిక్ మూవీ అమ్మ, ఈ మధ్యకాలంలో అంటే హారర్ మూవీస్ వస్తాయి కానీ ఇలా సైకిక్ మూవీస్ రావు, సైకిక్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా భయంకరంగా ఉంది, భయం వేసింది. సెకండ్ హాఫ్ చాలా ఇంటెన్స్గా ఉంది. హీరో డైరెక్టర్ రమేష్ వర్మ గారు చాలా బాగా చూపించారు హీరోని, జస్టిఫై అయింది ఫుల్. సైకిక్ స్టోరీ అండి, సైకో ఒక సైకోపాథిక్ స్టోరీ లైక్. యా చాలా బాగున్నారు హీరో, ఆయనకి మంచి హిట్, డైరెక్టర్ కూడా చాలా బాగా ఏంటండి బాగా చేశారు. యా బాగా సెట్ అయ్యారు, యా బాగుంది, చాలా బాగుంది, హిట్ అవుతుందండి కంపల్సరీ, అందరు చూడాలి. థ్రిల్లింగ్ ఉంది అంటే ఫస్ట్ పార్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని ఒక ఈగర్నెస్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో, కంపల్సరీ చూడాలి. డైరెక్టర్ చాలా బాగా తీశారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్కి కంపల్సరీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను, కంపల్సరీ అది మస్ట్ వాచ్ మూవీ. సో అనుపమ పరమేశ్వరన్ చాలా బాగుంది, కాస్ట్యూమ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.